గండపల్లి. మీ పేరు ఏందన్న? అరవెల్లి పాపారావు. సన్నాపురామారావు. అగ్రికల్చర్. అగ్రికల్చర్. ఎన్ని ఎకరాలు ఉందన్న? ఇది 5 ఎకరాలు. బయట పండు వస్తుందా? వస్తుంది. ఇంట్లో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసిరా? కళ్యాణ లక్ష్మి గినాలంటే వచ్చినాయి. బిడ్డ పెళ్లి చేసిన. కళ్యాణ లక్ష్మి అంటే 5000 వచ్చింది. ఎట్లుందన్న కేసీఆర్ పాలన? ఎట్లుంది కేసీఆర్ పథకాలు? ఎట్లున్నాయి? 100% ఉన్నాయి. 100% గెలుతారు. మిషన్ వాటర్ వస్తున్నాయి. 24 అవర్స్ వస్తున్నాయి మళ్ళీ నల్ల. టిఆర్ఎస్ ఇంకా పక్క 100%. మా క్యాండిడేట్ ఇంకా మన గెల్లి శ్రీనివాస్. గెల్లి శ్రీనివాస్. నా పేరు సుధాకర్ అని. గండ్రపల్లి. మేము వ్యవసాయం. 2 ఎకరాలు ఉంది. బాగానే ఉందండి. 24 గంటల కరెంటు బాగానే ఉంది. రైతు బంధు బాగానే ఉంది. రైతు బీమా బాగానే ఉంది. కళ్యాణ లక్ష్మి అయినా బాగానే ఉంది. అన్ని కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఇంట్లో ఎవరైనా ఆడపిల్లలు పెళ్లి? లేదండి. పెన్షన్ ఆసరా పెన్షన్లు కానీ ప్రతిదీ బాగానే పెట్టిన పథకాలన్నీ. టీఆర్ఎస్ పార్టీ. ఈటల కంటే ఇక పార్టీలు ఉన్నారు కాబట్టి అప్పుడు ఈటలకు వేసినాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పోయింది కాబట్టి మళ్ళీ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎవరు చూపితే వాళ్ళకు వేయడం. దళిత బంధు అంటే ఇక దళితులకు కూడా కావాలని పెట్టింది కాబట్టి దానికి మనం ఏమనలేం. వాళ్ళ పెట్టిన పథకం వాళ్ళకు ఏం చేయలేదు కాబట్టి ఇక చేసిందని చెప్పింది కదా. సలీం. ఏం చేస్తామా? ఏం లేదు. ఏం పని చేయం? ఏం పని చేయం? ఏం లేదు. మాకు పింఛన్ వస్తుందా? అమ్మా అత్తలేదు. మాకు అత్తలేదు. మా ఆయనకు అత్తలేదు. మీ ఆయనకు వస్తుందా? ఇప్పుడు ఏం స్కీములు వచ్చినాయమ్మా? కేసీఆర్ భూమి ఉందా అమ్మా మీకు? ఏమన్నా ఏం లేదు. ఏం లేదు. ఏం లేదు. ఎట్లుందమ్మా కేసీఆర్ పాలన? బాగుందా? బాగానే ఉంది. ఇప్పుడు ఓటు ఎవరికి వెళ్దాం అనుకుంటున్నావు? మరి కేసీఆర్ ఎత్తాం. కేసీఆర్? నమస్తే. ఏం పేరు మీరు? నాకు ఈర్ల పోచయ్య. ఏం చేస్తావు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉందన్నా? నాకు 2 ఎకరాలు ఉన్నాయి. రైతు బంధు వస్తుంది. దళిత బంధు కేసీఆర్ మాట ఇచ్చిండు, అప్లై చేసినాం. మళ్ళీ పోతే ఈ రైతు బంధు మన ఇది పింఛన్ని మన కన్యాలక్ష్మి వస్తుంది. పింఛన్ వస్తుంది. 200 పింఛన్ 2000 చేసిండు. మళ్ళీ పోతే ఈ బియ్యం కూడా వస్తున్నాయి. కూపన్ బియ్యం. మళ్ళీ పోతే ఇప్పుడు ఈ ఎకరాన పదివేలు ఎత్తాడు. ఆసంగి అనకాలం బాగానే చేస్తాడు. నా పేరు రాజయ్య. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తా. 2 ఎకరాలు. రైతు బంధు వస్తుంది. రైతు బంధు వస్తుంది. వాళ్ళు చూసేవాడు అమ్ముడుపోకపోయినా కానీ వాళ్ళు కొట్టంగా అమ్మిచ్చిండు. ఇక మళ్ళీ జరిగేది ఎట్లా కానీ ఇక వినవా? వాళ్ళు వాళ్ళు బట్టి మురిగిపోతాను చూ అమ్మిచ్చాడు. కరెంటు ముచ్చరే తీయాలి కదా. దాన్ని ముచ్చరే అది చేసుకోవద్దు. మా ఇంటికాడ భార్య పిల్లలు ఉంటే అక్కడ మేము పావును గుడి తేలు గుడి వచ్చినాం. కరెంట్ మాత్రం ఐదు లెవెల్ వచ్చింది. అది షెక్ డ్యామ్ నీళ్లు వచ్చినాయి. రైతు బంధు బరాబరే. 5 లక్షల రూపాయలు సచ్చినోడికి ఇస్తాడు. అన్నీ బరాబరే. కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మి 1 లక్ష రూపాయలు ఏమో ఇస్తాడు. మా ఇంట్లో చేయలేదే. నా వరకు లేదు. దళిత బంధు పెట్టింది. ఎట్లుంది? మంచిగా ఉందా స్కీమ్? దళిత బంధు మంచిగానే ఉంది. మంచిగా? మీ ఊళ్ళో అప్లై చేసుకురా. అప్లై చేశారు. చేశారా? ఎట్లా ఓవరాల్ ఎవరు కోట్ వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. ఇంకేమో పాట పోయింది ఓడి పాడతామా? ఈట ఇప్పుడు చేసిన పనులు ఇవి కేసీఆర్ ముచ్చట. ఈటల ముచ్చట ఎన్నో చెప్పుకుంటాడు. మేమేం చెప్పాలి? ఇద్దరు కలిసినప్పుడు చేసారు. వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు చేసారు. కేసీఆర్ కోరపల్లి. మాకు ఎకరాలు లేవు. ఏం లేవు. మాకు ఒక గుంట కూడా జాగలేదు. మాకు ఇండ్లు కట్టియాలి. ఇంకేమన్నా సమస్యలు? ఒక ఇండ్లే. ఇండ్లే ఎట్లున్నాయి మరి? కేసీఆర్ పథకాలు ఏవి బాగా నచ్చినాయి మాకా?
మాకు ఇండ్లు కట్టియలే ఈసారి పోయినసారి కట్టియలే ఈసారి అన్న కట్టిస్తాడా కట్టియా మరి ఆయనకే ఎత్తమని చూస్తాను మరి ఈసారి ఎత్తే ఆయన గెలిపి గెలిస్తే ఈసారి గల పెట్టువాను కట్టువాను మాకైతే ఇల్లా జాగు ఉన్నది అంత మందం అడవి కట్టువా నీ పేరేంటి రాజ్ మొహమ్మద్ ఏ ఊరు మీది బిజిగిరి శరీర్ ఏం చేస్తాను వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాకు 11 రెండు ఎకరాలు ఉన్నాయి రైతు బంధు వస్తుందా రైతు బంధు వస్తా సార్ రైతు బీమా చేస్తారా మరి రైతు బీమా చేయాలి ఇయాల చేసిన సార్ మరి ఎట్లుంది కేసీఆర్ పాలన ఎట్లుంది బాగున్నా సార్ ఇప్పుడు మాకు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ మాకు ఏమీ ఇవ్వలేదు కేసీఆర్ గారు రైతు బంధు అని ఇంకా చాలా అనేక రకాల షాది ముబారక్ అని ఇంకా ఎన్నో విధ విధాలుగా మాకు లబ్ధి పొందుతాను విధంత పెంతుల పెన్షన్లు కానీ లబ్ధి పొందుతాను కాబట్టి మిషన్ దాకా వాటర్ వస్తున్నాయి మరి వస్తున్నాయి సార్ ఇంటింటికి వస్తున్నాయి ఇంటింటికి వస్తున్నాయి సార్ ఎట్లుంది సర్పంచ్ గ్రామ సర్పంచ్ మంచి అభివృద్ధి బాగుందా అభివృద్ధి పర్వాలేదు సార్ మరి టోటల్గా ఎవరికి ఓవరాల్గా ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాం ఎక్కువ 99% మేము ముస్లిం సార్ ఇక ఏంది కదంటే మేము టీఆర్ఎస్కి వేస్తాం అంటే ఈటేలు కూడా గెలుస్తారని అంటారు చాలామంది ఇక అది మేము చెప్పరా సార్ ఇక మా అభిమానం అయితే అది ఎక్కువ శాతం అయితే టీఆర్ఎస్ అని ఎందుకంటే దళిత బంధు అని ఒకటి చాలా బాగా బ్రహ్మాండంగా చేస్తాడు కాబట్టి నచ్చిందా మీకు దళిత బంధు చాలా 100% సార్ ఒక గరీబులు అయినా కానీ వాళ్ళు బతుకుతారంటే అందరి అభిమానమే కదా.